శ్రీ శుభంకర్యే నమ గురు బ్రహ్మ గురు గురుర్దేవోమహేశ్వర గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రహిభ్య రాఘవే కేతవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గుభ్యో నమో నమ మిథునరాశివారికి జూన్ నెలలో కల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క రాశివారికి ఈ మాసంలో ఇంటా బయట కూడా మంచి పేరు తెచ్చుకునేటువంటి అవకాశములు స్పష్టంగా గోచరిస్తున్నాయి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ముఖ్యంగా మీరు చేసేటువంటి ఉద్యోగములో మీ అధికారుల నుంచి ప్రశంసలని పొందగలుగుతారు విదేశాల్లో ఉన్నటువంటి వారు మిథున రాశి వారికి స్థాన చలనం తప్పదు ఉన్నటువంటి ఇంటి నుంచి మరొక ప్రదేశానికి మారి ఉద్యోగము కోసమో ఇంటి వ్యవహారము కోసమో లేకపోతే మీ యొక్క సహచరణి అయినటువంటి భార్యకి సంబంధించిన విషయమై భర్తకి సంబంధించిన విషయమై మీరు స్థాన చలనము చెయ్యక విదేశాలకి తప్పదు సంతానము కూడా మీకు కలిగేటువంటి సౌభాగ్యాన్ని జూను నెలలో గ్రహములు మిథున రాశి వారికి అనుగ్రహించి ఉన్నాయి వివాహమయ్యి ఒకటి రెండుసార్లు గర్భాన్ని దాల్చి అనివార్య కారణాల వల్ల గర్భం తొలగినటువంటి స్త్రీలకి కూడా సంతార భాగ్యము కలుగుతుంది గురు చండాల యోగం వలన కొన్ని అవమానాలని భరించక తప్పదు స్త్రీలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యవహారముల్లో జోక్యము చేసుకోకపోవటం మంచిది ఉద్యోగము చేసేటువంటి స్త్రీలు భారతదేశము కానీ ఇతర దేశాలు కానీ మీ అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి దురుసుగా మాట్లాడి మీకు వచ్చేటువంటి అవకాశాలని చెడగొట్టుకోవద్దు అలా అని చెప్పి వారికే మద్దతు పలకాలి అని కూడా నేను అనట్లేదు మీ యొక్క దృఢత్వాన్ని మీరు మాట రూపంలో కానీ రూపంలో కానీ వ్యక్తపరచవచ్చును తెలివిగా కంగారు పడద్దు అనవసరంగా మీ తోటి ఉద్యోగస్తులని కానీ తోటి వ్యక్తులని కానీ నిందించవద్దు కలిసి వచ్చేటువంటి కాలముగా మిథున వారు జూన్ మాసాన్ని తీసుకోవచ్చు భూగృహయోగములు చక్కగా గోచరిస్తున్నాయి స్థిరమైనటువంటి ఆస్తులని కూడా ఈ యొక్క మిథున రాశివారు సమకూర్చుకుంటారు తద్వారా ఆనందముగా ఉంటారు ఆలోచనకి తగు నిర్ణయాలని కూడా మీరు తీసుకోగలుగుతారు వివాహము కానటువంటి పురుషులకి మిథున రాసి వారికి మంచి సంబంధాలు వస్తాయి విద్యార్థుల్లో ఎవరెవరైతే కనుక పెద్ద పెద్ద పరీక్షలని రాసి వాటి యొక్క రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారు ఒక శుభవార్తని వింటారు జీవిత భాగస్వామి వల్ల మిథున రాశి జాతకులు చేపట్టిన పనినల్లా కూడా విజయం సాధించగలుగుతారు ముఖ్యంగా పురుషులు మీ యొక్క భార్య మాటని కాదనకుండా వినండి అహంకారాన్ని ప్రదర్శించవద్దు అన్యథా భావించుకోవద్దండి ఆడదాన్ని గౌరవించటం మనకి మన యొక్క సమాజానికి కుటుంబానికి మంచిది స్త్రీ శాపము వల్ల ఎంతోమంది దుఃఖితులై ఉన్నారు ఎంతోమంది బాధపడుతున్నారు నోరు జారి ఒక మాట అన్నందుకు కారణముగా వారు మాటని వెనక్కి తీసుకోలేక అహంకారపూరితమైనటువంటి జీవనాన్ని పురుషులు అనుభవిస్తూ కష్టాన్ని చెవి చూస్తున్నారు కాబట్టి స్త్రీని గౌరవించండి మీ యొక్క భార్య దగ్గర తల్లి దగ్గర ముఖ్యంగా అబద్ధాలని చెప్పవద్దు మంచిది కాదు మిగతా వారి దగ్గర అండి అంటే అలాంటి వెటకారపు మాటలని చేయకండి వారిద్దరి దగ్గరే చెప్పద్దు అన్నామంటే ఇక మీరు ఎవరి దగ్గర కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదు పితరో వందే పార్వతీ పరమేశ్వర్ జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులైతే నీకంటూ ఒక తల్లి ఉంది తల్లికే నిజము చెప్పిన వాడివి సమాజానికి నిజం చెప్పటంలో ఎందుకు భయపడాలి సమాజానికి ఎందుకు అబద్ధం చెప్పి నిందితుడు అవ్వాలి హేళనగా చూడవద్దు పురుషులు ఇతరుల విషయాలలో మీరు కూడా అతిగా జోక్యం చేసుకోవటం వలన స్త్రీ వలన ఇబ్బందులు మీకు గురవుతాయి జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులను చేయకండి గోపోషణకి ఇవ్వమంటే రూపాయి ఇవ్వరు ఆ గోవు మీకు ఆ గోమూత్రం కావాలి మీకు అనారోగ్యమైతే గోపిడక కావాలి ఆవు పాలు కావాలి శక్తి కావాలి అదేవిధంగా శరీరములో మంచి ఇంద్రియాలన్నీ కూడా చక్కగా పనిచేయాలి అంటే ఆవు పాలు కావాలి ప్రోటీన్లు కావాలి పన్నీరు కావాలి ఆవు నెయ్యి కావాలి కానీ ఆవుకి గడ్డి కొనిపెట్టండి అంటే అమ్మబాబోయ్ మేం పెడుతున్నానులేండి మేము అరటిపండు పెట్టానులేండి మేమిన్ని శనగలు పెట్టానులేండి అని అనుకుంటున్నారు వృద్ధోషాలకి సహకారం చేయండి శ్రీ శుభంకరి సేవా సమితి ఒక వృద్ధ ఘోషాలని కడుతోంది హైదరాబాద్ ప్రాంతంలో ఇక్కడ నలభైకి పైచులకు వృద్ధ గోవులు ఉన్నాయి ఇవన్నీ కూడా రైతు కొంతకాలము తాను వీటిని పోషణ చేసి వీటి నుంచి ఏ ఉత్పత్తి రాక పాలు ఇవ్వనటువంటి ఆవులని అటు కటింగ్కి పంపించలేక సేవా సమితి అంటే మాకు వాటిని ఇవ్వటం జరిగింది కొన్ని కొన్ని ఆవులను మేము రైతు తన అవసరార్థం అమ్ముకుంటుంటే డబ్బిచ్చి కొన్నటువంటి ఆవులు కూడా ఉన్నాయి వీటన్నిటినీ ఒక దగ్గర చేర్చి వృద్ధ గోశాల కింద నడుపుతున్నాం మా గోశాలలో ఏ పదార్థాలని మేము అమ్ముకోవట్లేదు అమ్ముకోము అమ్ముకోవాల్సిన అవసరమూ లేదు ఎందుకంటే మాకు చాలామంది దాతలు ఉదారముగా ఈ యొక్క ఆ గోపోషణకి సహకారాన్ని అందిస్తున్నారు వారు ఇచ్చిన డబ్బుతో మరియు మా దగ్గర ఉన్నటువంటి డబ్బులతో గోషాలను నడుపుతున్నాం భగవంతుడు మాకు ఈ శక్తి ఇచ్చినందుకు సదా ఆయనకి కృతజ్ఞత ఉంటారు మీరు కూడా మాతో కలవండి మేము నూతనంగా నిర్మించేటువంటి వృద్ధ గోషాలకి సహకారాన్ని అందించండి జూన్ పద్దెనిమిది తర్వాత అమావాస్య పరిభారము పెరుగుతుంది మిథున రాశి వారికి అదనపు ఖర్చులు వస్తాయి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలని భూతద్దంలో చూడాల్సి వస్తుంది ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి రూపాయి ఖర్చు పెట్టాల్సి వస్తే ఇబ్బంది పడుతూ ఉంటారు మొదటి వారంలో గోపోషణ చేద్దామనిపిస్తుంది వీడియో వినంగానే రెండో వారంలో తర్వాత చూద్దాం మూడో వారంలో తర్వాత ఎప్పుడైనా చేద్దాం నాలుగో వారంలో ఏం చేసినా మనకి కలిసి రాదు తీరా చూస్తే మనం చేసింది ఏమీ ఉండదు ఒక మాట తప్ప కాబట్టి సేవని చెయ్యండి ఆర్థికముగా కూడా మిథున రాశివారు లాభ పొందుతారు చక్కటి జీవనాన్ని అనుభవించటానికి ఈ యొక్క గోసేవే మిథున రాశి వారికి బ్రహ్మహస్త్రములాగా పనిచేస్తుంది అలాగే కొన్ని కొన్ని పనుల కోసమై దాచుకున్నటువంటి డబ్బు మీ యొక్క మిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ జూన్ పద్దెనిమిది తర్వాత దోచుకు వెళతారు అబద్ధమైనటువంటి మాటలు చెప్పి జాగ్రత్తగా ఉండండి కంగారు పడి ఎటువంటి వారికి కూడా మిథున రాసి వారు అప్పు ఇవ్వద్దు అప్పు చెయ్యకండి అప్పుతో జీవనాన్ని గడపవద్దు అప్పు కోసమై మీ డబ్బుని ఇవ్వవద్దు గుర్తుపెట్టుకోండి మంచి ఫలితాలని పొందగలుగుతారు అలా ఉంటేనే విద్యార్థులకి మంచి మంచి సంస్థలలో వారికి ఉత్తమైనటువంటి విద్యను చదువుకునేటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు కల్పిస్తాడు జూన్ పద్దెనిమిది తర్వాత ఆ యొక్క సంస్థలలో ఫ్రీగా విద్యను చదువుకునేటువంటి అవకాశము కూడా కొంతమందికి జాతక నృత్యం బాగుంటే తప్పనిసరిగా మిథున రాశి విద్యార్థులకి దొరుకుతుంది ఈ జూన్ మాసములో సంవత్సర ప్రారంభం విద్యార్థులకి కాబట్టి హాస్టళ్ళకి వెళ్ళి చదువుకోవాలి అని ఉర్రుతలు ఊగుతున్నటువంటి వారికి సకాలముగా మనం అనుకోవచ్చు చదవటానికి ఇది చాలా మంచి సమయం ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యము ఆనందముగా ఉండటానికి మాంసాహారాన్ని విడిచిపెట్టడం మంచిది పౌర్ణమి కానీ మాషశివరాత్రి రోజున కానీ బియ్యం మూటని శివాలయంలో దానం చేయటం ద్వారా మిథున రాశి వారు చక్కటి ఫలితాలని ఈ మాసంలో పొందుతారు ప్రతి నెలా కూడా ఎక్కడో ఒక చోట అన్నదానానికి వంద రూపాయలైనా సహాయం చేయండి అన్నదానము చేసేటువంటి అర్హత మీ అందరికీ ఉంది ఆ భాగ్యం మీకుంది ఎంతోమంది ఎన్నెన్నో అడ్డమైనటువంటి విషయాలని యూట్యూబ్లో తెలుసుకుంటున్నారు మంచి విషయాన్ని చూడటానికి మనస్సు రాదు చెడ్డ విషయాలను చూడటానికి ఈ మాధ్యమం కాదు కానీ బుద్ధి అటే వెళుతుంది గోసేవ చేయండి అంటే ఫండ్ రైజింగ్ పని చేస్తున్నారు వీళ్ళు అనుకుంటారు అన్నదానము చేయండి అంటే అబ్బో ఎప్పుడు ఏదో అడుగుతూనే ఉంటారు ఏది అడగకుండా ఉచితంగా మీకు ఇదంతా చెప్పడానికి మీరు ఏమీ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందిన వారే అయినప్పటికీ మీరు మా బంధువులు కాదు మీరు మాకేమీ చేయట్లేదు అని మేము ఆలోచించట్లేదు మనమందరము ఒకటే మనమందరము కలిస్తేనే గొప్పగా సేవ చేయగలుగుతాం మాతో కలవండి అన్నదానము చేయండి గోసేవ చేయండి చక్కటి మంచి పనులు చేయండి ఎటువంటి ఉన్న తొలుగుతాయి ఇవి గోచార ఫలితాలు మాత్రమే జీవిత ఫలితాలు కాదు ఇవి నీకు ఆపాదించవచ్చు ఆపాదించకపోవచ్చు అయినప్పటికీ నీవు మంచిని చెయ్యి మంచితనంతో ఉండు సేవని చెయ్యి పది మందికి ఉపయోగపడేటువంటి పనిని చెయ్యి అటువంటి అర్హతని మీరు కలిగి ఉన్నారు మనమందరము ఆ అర్హతను కలిగి ఉన్నాం అలాంటప్పుడు మనం ఆపరే చేయాలి అంతే తప్ప మనము ఆ పనిని పక్కన పెట్టి హేళనగా మాట్లాడుకుంటూ వెళితే మన జీవనము ఎప్పటికీ కూడా స్థిరత్వం కలగదు భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి ఉన్నప్పుడు గోచార ఫలితాలు ఏంటి జాతక ఫలితాలేమిటి ఎటువంటి ఫలితాలైనా నిన్ను చక్కగా మారుస్తాయి అవి చక్కగా ఎటువంటి దోషమున్నా ఆ దోషం నీకు తగలకుండా నిన్ను ముందుకు తీసుకువెళతాయి మంచితనమే తీసుకువెళుతుంది కాబట్టే ప్రతి రాశి వాళ్ళకి చెప్తాం గోసేవ చేయండి అన్నదానం చేయండి ఏదైనా మంచి చేయండి విద్యార్థులను చదివించండి నీకున్న దాంట్లో ఒక పదో వంతో ఒకటో వంతో దాన ధర్మము చేయవయ్యా ఇంతకన్నా ఏం కావాలని జపాలు యజ్ఞాలు తపస్సులు నిజంగా నీకు అవసరం అనుకుంటే నీ యొక్క బ్రహ్మగారును నీ గురువును అడిగి నువ్వు ఆచరించుకుంటావు కానీ మంచి చేయండి అనే చెప్తున్నా ఇది మీకు సక్రమంగా ఉపయోగపడేటువంటి పని మిథున రాశి వారికి మంచితనముతోనే విజయాన్ని మీరు పొందగలుగుతారు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమ